అమలాపురం బుద్ధ విహార్లో పాత్రికేయుల సమావేశంలో గొల్లపల్లి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక మీచం తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. రైతులను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ఇక ఆరు కాలాలు కష్టించి పండించిన పంట చేతికి వస్తుందన్న సమయంలో మీచం రూపంలో రైతుల గుండెల్లో పిడుగు పడింది. రైతులు మాసూలు చేసి మిల్లులకు తరలిస్తున్న సమయంలో అనేక కష్టాలు రైతులు పడుతున్నారని సూర్యారావు అన్నారు. ఇక రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడకుండా పనికిమాలిన కేంద్రాలుగా ఉన్నాయని అన్నారు. ఇక రైతులు తమ కష్టాలను పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఇక రైతులు తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గొల్లపల్లి డిమాండ్ చేశారు. ఇవాళ ఇక చేతిరేత చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇక అదుపు తప్పిపోయింది, పరిపాలన అతని చేతుల్లో లేదు, బ్యూరోక్రాట్స్ అతని చేతుల్లో లేరు. ఇవాళ ఒక ఆరు మాసాల క్రితం కూడా ఇదే రకమైనటువంటి అర్ధాంతరంగా సైక్లోన్ వచ్చింది. ఆనాడు ఏదైతే తప్పిదాలు చేసిందో ఈ ప్రభుత్వం, మరలా ఈరోజు కూడా అదే తప్పిదాలు చేస్తూ ఉంది. ఇవాళ నిన్న కూడా చెప్పాం, అప్పుడే 10 రోజుల నుంచి ఇప్పుడు సైక్లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక 10 రోజుల క్రితం నుంచే ఫోర్కాస్ట్ చేసి చెప్తున్నారు. ఏంటండి ఇది, ఎంత దుర్మార్గం అంటే, ఒక ప్రక్రియమో ఈ సైక్లోన్ లేకపోతే అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతు ఒక ప్రక్కనే, అదే రైతు యొక్క చేతికొచ్చినటువంటి ఆ పంట ఏదైనా ప్రభుత్వం వచ్చి తీసుకుంటుంది అనే ఆశతో ఉన్నటువంటి ఆ వ్యక్తి అది కూడా తీసుకోకపోవడంతో మరి ఇంకెవరు కమ్ముతాడు ఈ రైతు? రైతుని ఎవరు ఆదుకుంటారు? రెండు పంటలు దెబ్బతిన్నాయి ఈ సంవత్సరం. 2023వ వచ్చినటువంటి దాళ్వా కానీ సార్వా కానీ రెండు పంటలు కూడా నష్టపోయాడు రైతు. ఎక్కడ రావులపాలెం ఈతకోట గ్రామం దగ్గర నుంచి ఈతకోటలో రైతు దగ్గర తీసుకున్నటువంటి ఈ భరోసా కేంద్రాలు ఏమైతే ఉన్నాయో, ఈ దిక్కుమాలిన కేంద్రాలు అక్కడ రైతు దగ్గర ప్రొక్యూర్ చేస్తున్నారు. ఆ ప్రొక్యూర్ చేసింది రాజోల్ నియోజకవర్గంలో మట్టపర్రి అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి రైస్ మిల్కి పంపుతున్నారు. సుమారు 45 కిలోమీటర్లు ఆ మట్టపర్రి దగ్గరికి వస్తున్నటువంటి 200 మూటలు వేసుకుని వస్తున్నాడు, అంటే 160 బస్తాలతో వస్తున్న ట్రాక్టరు చెవకూడ దగ్గర అధిక వర్షాల వలన ఆ ట్రాక్టర్ తిరగబడిపోయింది. తిరగబడిపోయి మళ్ళా ఆ 200 మూటలు అంటే 160 బస్తాలు కలిగినటువంటి ఆ యొక్క ధాన్యాన్ని తిరిగి మళ్ళా లోడ్ చేసుకుని ఆ ట్రాక్టర్ బయలుదేరేసరికి అసలు ఇంకా రైతు ఏంటి, సొంతంగా పెట్టుకుంటున్న ట్రాక్టరు, ఎగుమతి దిగుమతులు రైతు చూసుకుంటున్నాడు, ఏ ఒక్క చిన్న సాయం కూడా ప్రభుత్వం చేయడం లేదు. ఏంటి ఇది, అసలు ప్రభుత్వమా పాలన ఇలాంటిది? ఈ డిసెంబరు నవంబర్ నెలలు అన్నీ అధిక వర్షాలు అధిక తుఫానులు వస్తాయి. అటు తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా బురద రాష్ట్రం అయిపోయింది. వీళ్ళ బురదతో నిండిపోయినటువంటి ప్రదేశం అయిపోయింది. మా కోనసీమ బాగా లోతట్టు ప్రాంతాలు, ఏ గ్రామం చూస్తున్నా కోనసీమలో అన్ని గ్రామాలు తడిసి ముద్దయిపోయాయి. ఇక ధాన్యం గురించి చెప్పాలి, నిన్న నేను సుమారు ఒక 5-6 గ్రామాలు తిరిగాను. ఏ గ్రామంలో చూసినా రైతు కళ్ళం నీళ్లే తప్ప ఏడిపే తప్ప, ఇది రెండు పంటలు ఒకే సంవత్సరం. పోనీ ఏమైనా నువ్వు ఏదైనా ఏ చిన్న ఊరటైనా ప్రభుత్వాన్ని వచ్చిందా రైతుకి? నువ్వు 16-17 వందలు కొంటానన్నటువంటి ధాన్యాన్ని 900 అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 900 రూపాయలకి అమ్ముకుని ఇంకేం చేస్తాడు ఈ రైతు? రైతు ఏం చేస్తాడు ఇంకా? అచేత నేను దయచేసి ప్రభుత్వాన్ని ఎక్కడ ధాన్యాన్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే రైస్ మిల్లులు ఉన్నాయో ఆ రైస్ మిల్లులకే పంపండి. ఎక్కడో కొత్తపేట నియోజకవర్గంలో ధాన్యాన్ని తీసుకొచ్చి రాజోల్లో పండించినటువంటి ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కాకినాడ దగ్గర ఉన్నటువంటి తోరంగి లేకపోతే ఇంకొక రైస్ మిల్లుకి పంపి రైతులు ఇబ్బంది పెట్టకండి. దీనివల్ల చితికిపోతున్నట్టు ఇవాళ రాజోళ్ళు మండలంలో రైతులందరూ వేళ ధర్నా చేస్తున్నారు. ఏ అధికారి ఇస్తున్నాడు? ఏ అధికారి కూడా మా దగ్గరికి రావడం లేదు. ఎంఆర్ఓ నాకు రెస్పాన్సిబిలిటీ లేదంటున్నాడు, ఎండిఓ మాకు సంబంధం లేదంటున్నాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కనపడడం లేదు, రైతు భరోసాలో అక్కడ ఎవడో దిక్కులేను, ఎందుకు కట్టాడో భరోసా కేంద్రాలు ఎవరికి అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా
ఇప్పుడు రైట్ నో ఇప్పుడైతే ఏదైతే పంట పండించాడో రైతు జస్ట్ కొంతమంది కోతలు కోసేసుకున్నారండి. గబగబా దాన్ని ఏదో నూర్చుకుని తయారు చేసుకున్న ధాన్యాన్ని ఇంటికి పట్టుకుపోదాం అనుకునేసరికి దారి మధ్యలో నిన్న చూస్తుంటే ఓఎన్జీసీ వాళ్ళు క్యాంపుల్లో క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నారు. ఓఎన్జీసీ ఎక్కువ ప్రొక్యూర్ చేసుకున్నటువంటి లేదా ఎక్వైర్ చేసినటువంటి ఆ స్థలాల్లో తలదాచుకుంటున్నారు రైతులందరూ వాళ్ళ ధాన్యాలు. ఎక్కడ కూడా రైతుకి సేఫ్ లేదు, రైతుకి భరోసా ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. రైతుని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తున్నారు. ఎక్కడ తయారైనటువంటి ధాన్యాన్ని అక్కడే కొనుగోలు చేయండి. ప్రతి నియోజకవర్గంలో కూడా 3-4 రైస్ మిల్లులు ఉన్నాయి, లేదా మీ భరోసా కేంద్రాల్లో పెట్టుకుని దాచుకోండి. మీరు అమ్మినప్పుడే రైతుకి డబ్బు ఇవ్వండి. ఈ విధంగా రైతును ఆదుకోవాలని రైతు పడుతున్నటువంటి ఆ బాధను కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.